జీన్స్ ప్యాంట్ పుట్టుక. బ్లూ జీన్స్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా. పాశ్చాత్య జీవితానికి కవచంలా, వారి శరీరానికి అంటుకుపోయిన విడదీయలేని అనుబంధ వస్త్రబంధం బ్లూ జీన్స్. ఈ జీన్స్ని పాశ్చాత్య దేశాల్లో కౌబాయ్ కుర్రాళ్ళు, వ్యవసాయదారులు, నావికులు, శ్రామికులు, చివరికి స్త్రీలు కూడా అభిమానంగా నిరంతరం ధరించేవారు, ఇప్పటికీ ధరిస్తున్నారు. చివరికిది భారతీయులకు కూడా అభిమాన పాత్రమైన దుస్తులుగా మారిపోయాయి. ఈ జీన్స్ 16వ శతాబ్దంలో భారతదేశంలోని ముంబై నగరంలో డోంగ్రీ పోర్టు వద్ద పోర్చుగీసు వారు మొదట కొనుగోలు చేశారు. హిందీలో డోంగ్రీ అంటే మందమైన కాటన్ వస్త్రమని అర్థం. ఈ కాటన్ వస్త్రాన్ని ఇండిగోతో అద్దకం చేసి విదేశీయులకు అమ్మేవారట. అప్పటినుంచి దీనిని బ్లూ డెనిమ్ అని లేదా బ్లూ జీన్స్ అని అనేవారు. మరొక విషయం, ఇండిగో నీలం రంగును కనుగొన్నది కూడా ప్రాచీన భారతీయులే. గ్రీకులు ఇండిగోని ఇండికాన్ అంటారు, లాటిన్ భాషలో ఇండికం అంటారు. ఇండికం అంటే భారతదేశపు వస్తువు అని అర్థం. ఈస్ట్ ఇండియా కంపెనీ 16వ శతాబ్దంలో ఈ ఇండికో అద్దకాన్ని విరివిగా కొనుగోలు చేసేది. గుజరాత్, సింధు ప్రాంతాల నుంచి ఇండిగో ఎగుమతి ఎక్కువగా జరిగేది. 17, 18వ శతాబ్దాల్లో యూరోపియన్లు భారతదేశం నుంచి ఇండిగో అద్దకం చేయబడిన వస్త్రాలు దిగుమతి చేసుకునేవారు. 19వ శతాబ్దంలో బెంగాల్ రాష్ట్రం అతిపెద్ద ఇండిగో అద్దకం ఎగుమతి ప్రాంతంగా వెలసింది. అద్దకంతో పాటు అద్దకం చేసే నిపుణత, వస్త్ర సౌందర్యం, వర్ణ సమ్మేళనం భారతీయుల సొంతమైంది. భారతీయ వస్త్రాలకు ఎక్కడలేని విలువ కట్టి ఆనాటి పాశ్చాత్యులు కొనుగోలు చేసేవారు.